శక్తిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న మెటాఫర్ యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ మెటాఫర్స్ లో చెప్పాలి చరణ్ గారు, రామ్ చరణ్ గారు బాణం. ఎందుకు యారో అంటే? చిరంజీవి గారు వదిలిన బాణం ఆయన. వాహ్ గారు వారియర్. మిమ్మల్ని అందరూ ట్విన్ సిస్టర్ అంటూ ఉంటారు. బ్యాలెన్స్ చేయడం కష్టమైపోతుంది ఇంట్లో ఇక్కడ. యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఈజీ. ఒకరిని స్ట్రోల్ చేశారు అప్పుడు ఎందుకు చేశారు? సడన్ ఆల్వేస్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ఎందుకంటే రిస్క్ చేసేటప్పుడు తెలియకుండా మనం చాలా ఆలోచిస్తాం. బండి పట్టుకున్నప్పటి నుంచి మీకు ఈ చేజింగ్స్, ఈ బైక్స్, ఈయనకి ఇంట్రెస్ట్ ఉండి పెట్టేస్తున్నారేమో అనుకుంటారు. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం, అది మనం ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి, అది మన దగ్గర పనులగా ఉండాలి, కానీ మనం దాన్ని అపురూపంగా చూసుకుంటాం. అలాంటివి నాకు పెద్ద సింక్ కావు. ఎక్కువ ఇంపాక్ట్ ఏ డైరెక్టర్ అది ఉంటుంది? హై ఆన్ ఎమోషన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా ఇష్టం. మేబీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రేమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ ఈయన అప్పుడెప్పుడు RX 100 అనే ఒక బైక్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఈయన వేగాన్ని ఎవ్వరూ అందుకోలేకపోతున్నారు. అండ్ ఈవిడ స్పై సినిమాతో వచ్చారు, అప్పటి నుంచి కుర్రాళ్ళందరూ ఈవిడ మీద స్పై చేస్తున్నారనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు వాయు వేగంతో మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. డైరెక్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. బజే వాయు వేగం మూవీ టీం మాట్లాడదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. పాయింట్ హిల్స్ యూస్ చేస్తున్నారా? Yes, this point is please don't use point heels and anti because you are here and those point heels are hurting us. Thank you, that is a good one. Yeah, okay. I like that. Yeah, thank you. So priority ayyindi interview lokki velipadam aksar mundu disclaimer iyalsin naku nenu edo anukuntunnanu. సో బజే వాయు వేగం నిజంగానే అంత వాయు వేగంతో పూర్తయిందండి ప్రాజెక్ట్ కూడా? అంత వాయు వేగం ఏమి అవ్వలేదండి, 2-3 ఏళ్ళు పట్టింది ఇది. యాక్చువల్ ఇన్ఫాక్ట్ బెదర్లంక కంటే ముందే స్టార్ట్ చేశాను ఇది. ఓకే. బట్ యా, అంటే నాకు దాంట్లో షార్ట్ హెయిర్, దీంట్లో లాంగ్ హెయిర్. సో నేను తాత బెదర్లంక షూట్ చేసి మళ్ళీ దీనికి వచ్చే టైంకి ఐ హ్యాడ్ టు గ్రో మై హెయిర్ అండ్ ఆల్, అదంతా అయింది. బట్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ వర్ లైక్ వెరీ లిమిటెడ్ బట్ ద స్పాన్ వీ డిడ్ వాజ్ లైక్ నాట్ వెరీ ఫాస్ట్గా చేసేసిన సినిమా ఏం కాదు. యునో వీ హ్యాడ్ బ్రేక్స్ బిట్వీన్ షెడ్యూల్స్, వీ టాక్డ్ ఆన్ లైక్ ఎలా వస్తుంది ఏంటి, లైక్ నెక్స్ట్ షెడ్యూల్కి ఏమన్నా బెటర్ చేసుకోవచ్చా ఏంటి అన్నీ చూసుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో చాలా టైం తీసుకొని ప్రాపర్గా, యూనో ఈవెన్ బిఫోర్ ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్, నేను చేసిన సినిమాల్లో అయితే అవ్వలేదు ఇప్పటి వరకు, దట్ ఆల్మోస్ట్ 10 డేస్ బిఫోర్ రిలీజ్ వీఆర్ రెడీ విత్ ద ఫస్ట్ కాపీ. సో పోస్ట్ ప్రొడక్షన్ అంటే మీకు సినిమాలు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది దట్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా రోజుల నుంచి చేస్తేనే అది పాసిబుల్. ఓకే. ముందే అయిపోవడం, ఎందుకు ఏంటంటే ఒక 10 డేస్ ముందే కాపీ అయిపోవడం అనేది. జనరలీ మనకి ఎంతన టైం సరిపోదు పోస్ట్ ప్రొడక్షన్కి, లాస్ట్ మినిట్ వరకు మనం ఇంకా యుఎస్ కాపీ ఒకటి వెళ్తుంది, ఈ కాపీ ఒకటి అట్లా ఉంటుంది జనరల్లీ. బట్ టైం తీసుకొని ఆ ప్రాపర్గా ఎడిటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ మిక్సింగ్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ప్రాపర్ టేకెన్ కేర్ ఆఫ్. సో యా, వాయు వేగం అనేది మీకు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది, కానీ మాకు మాత్రం వాయు వేగం ఏం జరగలేదు, గట్టిగా టైం తీసుకొని చాలా స్లోగా వచ్చి ఉంటుంది అక్కడ. ఎస్, డోర్స్ క్లోజ్ చేసి ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు లాంగ్ హెయిర్ అని మెన్షన్ చేశారు, ఇప్పుడు అందులో క్రికెటర్ మేబీ ధోని ఇన్స్పిరేషన్తో లాంగ్ హెయిర్ ఏమన్నా పెంచించారండి? కదండి, నాకంటే ఐ ఫెల్ట్ ఈ క్యారెక్టర్కి లాంగ్ హెయిర్ అట్లా ఉంటే కొంచెం నాకు లుక్ పరంగా, నేను హీరో లుక్ బెస్ట్ లుక్ ప్రజెంట్ చేద్దాం ట్రై చేస్తా. సో ఐ ఫెల్ట్ దిస్ లుక్ విల్ సూట్ హిమ్ బెస్ట్, సో దట్స్ వై ఐ వాంటెడ్ లాంగ్ హెయిర్. సో యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్. యా, రైట్. అంటే మీరు నిజంగానే ఆ బండి పట్టుకున్నప్పటి నుంచి మీకు ఈ చేజింగ్స్, ఈ బైక్స్, అంటే ఒక దాంట్లో అంబులెన్స్ కావచ్చు, లేదంటే వలిమైలో పెద్ద పెద్ద బైక్స్ కావచ్చు, దీనిలో కావచ్చు, ఇది అలవాటు అయిపోయినట్టుంది కదా మేబీ? ఏం మరి అది అలా అలా కలిసి వస్తుందో, లేకపోతే నా మీద అలాంటివి బాగుంటాయని అలాంటివి నాకు తీసుకొస్తున్నారో, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అగైన్. దీనికి గ్యాంగ్ లీడర్ వల్లమేకి అసలు సంబంధమే లేదు ఆ RX 100కి. బట్ అవన్నీ కానీ బట్ అవన్నీ మంచి కనెక్టింగ్ థింగ్సే కదా బాయ్స్ అందరికి, బైక్స్ కానీ, కార్స్ కానీ, చేజ్లు అవి. యూనో ఈవెన్ ఆల్ ఆఫ్ అస్, నా గ్యాంగ్ లీడర్ షూట్లో కూడా మజా వచ్చేది, ఎందుకంటే నేను రోజు వెళ్తే బెంట్లీలు అయ్యి ఉండేవి నడుపుకోవడానికి. సో యా, ఐ మీన్ దట్స్ మీరు చెప్పాకే రియలైజ్ అయ్యా నేను. మేబీ నేను అంటే ఒకటి లైక్ యూనో యూ షుడ్ లుక్ ఎ సర్టెన్ వే, యూనో టు పుల్ ఆఫ్ రోల్ ఆఫ్ ఎ రేజర్ ఆర్
అంటే గ్యాంగ్ లీడర్లో రేసర్ కానీ, వలిమైలో నేను చేసిన స్టన్స్ కానీ, యూనో చేస్ సీక్వెన్స్లు కానీ పుల్ ఆఫ్ చేయడానికి యూనో యూ నీడ్ టు లుక్ ఎ సర్టెన్ వే. మేబీ ఆ లుక్ నాకు మ్యాచ్ అవ్వడం వల్ల డైరెక్టర్స్ యూనో అలాంటివి ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే నా దగ్గరకు వస్తున్నారేమో. బట్ ఎలాగో ఒక 2-3 తర్వాత ఎక్కువ అదే దాన్ని ఏమంటారు ఎక్కువ వస్తూ ఉంటే రిపీట్ అవుతూ ఉంటే ఆడియన్స్ అనుకుంటారు ఈయనకి ఇంట్రెస్ట్ ఉండి పెట్టేస్తున్నారేమో అనుకుంటారు. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉండే అంటే నాకు నిజం చెప్పాలంటే పెద్ద నేను నాకు బైక్లు కార్లు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండవు నాకు రియల్ లైఫ్లో. అందరూ చాలా యూనో కార్ ఐ లవ్ మై కార్ యూనో ద మెషిన్ ఇస్ ఇంజన్ ఆన్ చేస్తే నాకు ఏదో అవుద్ది అది అంటారు. కానీ నాకు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అది మనం ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి అది మన దగ్గర పనులలాగా ఉండాలి కానీ మనం దాన్ని అపురూపంగా చూసుకుంటూ అలాంటివి నాకు పెద్ద సింక్ కావు. సో జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ అండి, ఇప్పుడు వై కార్తికేయ గారు అని అడుగుతూ ఉంటారు. అంటే చాలామంది హీరోస్ ఉన్నారు వై కార్తికేయ గారు ఒక సాలిడ్ రిప్లై ఇవ్వగలరా, నెక్స్ట్ ఎవడో ఇంకా అడగకూడదు ఆ క్వశ్చన్. అంటే సినిమా అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోస్లో ది బెస్ట్ ఎమోషన్ పర్ఫామ్ చేయగలిగింది నాకు కార్తికేయ అనిపించింది అండి. సో దాట్స్ వై ఓకే. సో ఇప్పుడు ఇందులో క్రికెటర్ అంటే క్రికెటర్ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందండి? జనరల్గా అందరూ క్రికెట్ని ఇష్టపడుతూనే ఉంటారు, ఈ కార్స్ ఇలాంటివి కూడా ఇష్టపడుతూ ఉంటారు, ఈ చేజింగ్స్ ఇవన్నీ ఎప్పుడు అందరూ ఇష్టపడేదే నార్మల్గా. బట్ ఏమైనా పర్టికులర్గా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఏమైనా తీసుకుని మీ ఫ్రెండ్ మీ ఎవరొకరు క్రికెటర్ అయ్యి ఉండి ఇలా చేజింగ్స్లో ఉండి ఏమన్నా ఉందండి? ఆ రియల్ లైఫ్ ఏదేం లేదనమాట, కంప్లీట్లీ ఫిక్స్ అనేది అంతా మైండ్ నుంచి వచ్చింది. బట్ ఒక రియల్ క్యారెక్టర్ చూసినట్టే ఉంటుంది కాకపోతే స్క్రీన్. అంటే క్రికెటర్నే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఎందుకు యూస్ చేయాల్సి వచ్చింది, ఇది ఎందుకు యూస్ చేయాల్సి వచ్చింది? క్రికెట్ సినిమానేనండి, నువ్వు జీరో బ్యాక్గ్రౌండ్తో వచ్చి స్కిల్తో కొట్టగలిగేది ఈ రెండే చేయగలుగుతాం, ఇంకేం నాకు అంటే ఐ డోంట్ సీ ఎనీ అదర్ థింగ్. దేనికన్నా బ్యాక్గ్రౌండ్ కావాలేమో, అంటే బిజినెస్ పెట్టడానికి పైసలు కావాలి, జాబ్ చేసుకుని ఒక మంచి డిగ్రీ కావాలి. సినిమాకి క్రికెట్కి మేబీ రెండు కోరిలేట్ అయి ఉంటాయి అనిపిస్తుంది. టాలెంట్ ఉంటే కొట్టొచ్చు. సో అట్లా టాలెంట్ ఉన్న ఒకడు, బ్యాక్గ్రౌండ్ లేని ఒకడు, ఒక స్కిల్ ఉన్నాడు ఒకడు, అందుకని చెప్పేసి క్రికెట్ అది రెండు మిక్స్ చేస్తారు. కరెక్ట్, సూపర్ రిప్లై అయితే. యా సో జనరల్లీ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు నార్మల్గా అంటూ ఉంటారు కదా యాక్టర్స్తో కంపేర్ చేస్తే యాక్ట్రెస్కి లైఫ్ అదే కెరియర్ స్పాన్ తక్కువ ఉంటుంది అని చెప్పి, తక్కువ టైం ఉంటుంది అని చెప్పి. బట్ కాజల్ గారు రీసెంట్లీ ఆఫ్టర్ బేబీ తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ స్టార్ట్ చేశారు లీడ్ యాక్ట్రెస్గా. సో మీరు దాన్ని ఎంత బిలీవ్ చేస్తారు? As in you asking me how much I believe in that. Yes. Believe in what? కెరియర్ స్పాన్ తక్కువ ఉంటుంది యాక్ట్రెస్కి, యాక్ట్రెసెస్కి యాక్టర్స్తో కంపేర్. సాడ్లీ దట్ ఇస్ ట్రూ. But I think you need to keep, you know, making the audience believe your potential. Only then the audience will root for you. Only then you get the love from the audience and the support from the audience, right? Say, since you told about Kajal Agarwal, ma'am, she's here for a long time. Only because, not just because of her beauty, because she's an incredible actor and a performer. Yes. And something about the about her people love, right? People go crazy about her. So, that I think more than that, the love from the audience is important. That is very hard to get. I think the love, you know. So, I think once you get the love from the people, you're sorted. And that love is hard. Okay. So, generally, this project is how much time you narrate? Narration is how much time you narrate? How much time? How much time? I think we spoke on the phone, me and Prashant Garu. We actually video call, I think video call, he narrated me over video call. And Prashant. Yeah, so a good... Prashant Garu did video call? Okay. No, to see, you know, he has to know how his heroine looks. That is the first time he's seeing me, and he specifically wanted, like, I want without makeup, nothing, and he wanted to see my skin as skin, nothing. So, when we spoke on the video call, it was like for a good 2.5 hours maybe. And he narrated to me, and I immediately loved whatever he said. He's a brilliant narrator, by the way. Yeah. So, yeah. Okay, same and ippudu meeku narrate chesinappudu oka duration untadi. Duration lo meeku edo oka point lo munde anipichestadi. మీరు చెప్పరు మేబీ 2 డేస్ తర్వాత చెప్పొచ్చు, కన్ఫర్మ్ చేసుకుని అంతా ఆలోచించుకుని. బట్ ఒక పాయింట్లో మీకు అనిపించేస్తుంది ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు, చెయ్యాలి అనే ఒక పాయింట్, ఏ పాయింట్లో అనిపించిందండి? అంటే నాకు అది స్క్రిప్ట్ మధ్యలో అనిపించింది. వెన్ ఐ ఫెల్ట్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ రియలీ గుడ్, అండ్ ఈ క్యారెక్టర్కున్న ఎమోషన్ నా ఏజ్ హీరోకి కరెక్ట్గా ఉంటుంది. అండ్ నా స్ట్రెంగ్త్ ఇది, అంటే ఇప్పుడు ఇది నేను ఈజీగాని కాదు నాకు బాగా సెట్ అయ్యి నేను నా 100% ఇచ్చి ఆడియన్స్ కూడా దానికి నచ్చి ఆడియన్స్ కూడా దాన్ని బాగా యూనో రిసీవ్ చేసుకొని
పర్ఫెక్ట్గా సెట్ అయిన ఎమోషన్ ఉంటుంది ఇందులో. సో వన్స్ ఐ న్యూ దిస్ ఎమోషన్ ఇస్ ప్రాపర్ అండ్ ద స్క్రీన్ ప్లే ఇస్ ప్రాపర్, నేను ఐ వాజ్ లైక్ ఐఎమ్ డూయింగ్ అంటే చేద్దాము అని ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కథ ఎండ్ అయిపోయి ప్రశాంత్తోనే ఒక 10-15 minutes ఇంకా కంటిన్యూస్గా అంటే జనరల్ టాపిక్ మాట్లాడుతూ ద వే హౌ హీస్ విజన్ ఎలా ఉంది, ఎడిట్ ఎలా అనుకుంటున్నాడు, మ్యూజిక్ ఎలా అనుకుంటున్నాడు, కెమెరా ఎలా చూపిద్దాం అనుకుంటున్నాడు, ఇట్లాంటివి కొంచెం మాట్లాడినగానే ఓకే మనకంటే అయితే చాలా ఎక్కువ తెలుసు, సరే చేసేద్దాం సినిమా అనుకుంటున్నాను. సో ఇందులో ఒక టీజర్లో ఒక డైలాగ్ చూశాను, అదేంటంటే ఒకరు ఉంటారు మనలో వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, అంతకైనా వెళ్ళాలనిపిస్తుంది. మీ లైఫ్లో వాళ్ళు ఎవరు రియల్ లైఫ్లో? ఓకే, ఒక్కరే పిక్ చేయాలంటే మై సిస్టర్. సిస్టర్ అక్క నాకు కూడా అక్కే ఉంది. బేసికలీ అక్కుంటే కొంచెం బాధ కదండి, మీకేమనిపించలేదా? పెళ్ళయిందా? లేదు, ఇంకా అవ్వలేదు. అయ్యాక అర్థం అవుతుంది. అక్కకి పెళ్ళయిందా? అక్కకే. ఓకే, ప్రజెంట్ అయితే ఎత్తుకోవాల్సి వస్తుంది ఆ పిల్లల్ని. ఇవన్నీ కామన్. అంటే చెల్లి ఉంటే చెల్లి ఫ్రెండ్స్కి లైన్ వేసుకోవచ్చు కదా అని నేను అని. అలా వచ్చావా? అప్పుడు నా కోసం వాళ్ళు చేసినట్టు అవుద్ది, నేను వాళ్ళ కోసం చేసినట్టు ఎందుకు అవుతుంది? సో మీకున్నారండి అలాగా రియల్ లైఫ్లో ఎవరు అలా అర్థం ఎవరి కోసం అయితే ఎంతవరకు అన్న వెళ్ళొచ్చు, దేనికైనా తెగించవచ్చు అని పర్సన్? ఫ్యామిలీ అండి, అంతే. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరు గుడ్ క్వశ్చన్ అన్నారు, మీరు మాత్రం ప్రాపర్ ఆన్సర్ వాళ్ళకి ఆయన ఇచ్చారు. ఒక పర్సన్ పేరు చెప్పాలి? మేబీ నా వైఫ్. ఓకే, నైస్. సో పాట కూడా ఉంది ఒకటి, సెట్ అయిపోయిందే లైఫ్ మొత్తం సెట్ అయిపోయిందని. మీ లైఫ్ని సెట్ చేసింది ఎవరు? నా లైఫ్నా? నా లైఫ్ని సెట్ అంటే ఇంకా సెట్ అవ్వలేదు కదా, నేనేమి పూర్తిగా అంటే ఐ డోంట్ నో, ప్రాబ్లీ మై మదర్ సెట్ చేసింది అంటే మొత్తం. యా, తిట్టినా సరే లాస్ట్కి వాళ్ళే డబ్బులు పెట్టి మరి సినిమాల్లోకి పంపించారు కదా, అందుకనే. మీకెవరండి అలాగా? అంటే ఇప్పుడు చెప్పంగానే ఎవరి పేరు చెప్పాలి, వీళ్ళ పేరు చెప్తే వాళ్ళేమంటారు మన, మరి వేరే ఒకరికి ఇంకోటి చెప్పానే అని అలాంటివి. నేను ఆల్రెడీ అది ఆన్సర్ చేసిన కదా, మళ్ళీ కొత్త క్వశ్చన్ ఏమైనా అడిగినా అర్థం కాలేదు నాకు. ఇది జస్ట్ లైఫ్ సెట్ అవ్వడం, సాంగ్ లోకి వెళ్దాం. అచ్చా, లైఫ్ సెట్ అవ్వడం, నా లైఫ్ సెట్ చేసింది ఉన్నాడుగా, సినిమా ఇచ్చాడుగా, ఫ్యాక్ట్ అది. కొంచెం డిలే ఇచ్చే అంటే ఎప్పుడన్నా ఒక ఒక పాజ్ ఇస్తున్నాం అంటే నెక్స్ట్ వర్డ్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది, స్ట్రాంగ్ వర్డ్ ఉంటుంది అనమాట. మీకు ఇంత పెద్ద స్ట్రాంగ్ వేయడానికి ఆయన ఇంత పాజ్ ఇచ్చారనమాట. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అని చెప్పి నా లైఫ్ సెట్ చేసిందంటే నైస్, సూపర్. ఓకే, సో ఒక్కసారి బయటకు వస్తున్నానండి, నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అప్పుడు 4 ఏళ్ల క్రితం ఆ చిరంజీవి గారు ఏడ్చారు చూడండి, అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే చిరంజీవి గారికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు, బట్ కన్నీళ్లు పెట్టించిందంటే మీ అభిమానం ఎంత ఎంత డెప్త్ ఉండాలి, ఆయన్ని వెళ్ళి ఆయన హార్ట్ని టచ్ చేసింది. ఇప్పుడు ఆయన ఎదురుకుండానే ఎంతోమంది అరుస్తూ ఉంటారు మైక్ దొరికితే, ఇలా ఇలా మీ పెద్ద ఫ్యాన్ అన్న ఇది అది అని చెప్పి అందరూ అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి. బట్ మిమ్మల్ని చూసి ఆయన చూశారు కదా, ఏడ్చేశారు ఆయన, ఆయన ఆగలేకపోయింది. ఏంటండి అంత అభిమానం? ఏంటండి ఏంటి, నేను బేసిక్గా అది అభిమానం అని కాదండి, అది మేబీ ఆయన అంటే నేను ఆ పాటలకి అంటే మేబీ నా ఎమోషన్ ఆయనకు అర్థమై ఉంటుంది ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. బికాజ్ నేను ఆయన్ని చూసేది జస్ట్ ఓకే ఒక సీ, నేను అదే ప్రొఫెషన్లో ఇన్ఫ్యాక్ట్ అదే పని చేస్తున్నా, హీరోగా ఒక లీడ్ యాక్టర్గా ఉన్నా. సో నాకు నేను చేసే ప్రతి పనిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఆయన్ని నేను ఒక చిరంజీవి గారు అనే ఫినామినాని నా వర్క్ లాగా చూస్తాను. అంటే నా వర్క్ అంటే అన్న వర్క్కి నా హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది నా లైఫ్లో, లైక్ విచ్ నేను డెడికేటెడ్గా చేసేది అదో హయ్యెస్ట్ ప్లేస్లో అది ఉంటుంది. సో మేబీ నా ఎమోషన్ ఆయనకి నాకు అర్థమై ఉంటుంది, నేను ఏం ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం ఆయన్ని చూడడము, ఆయన పాటలకు డ్యాన్స్ చేయడము, ఆయన్ని ఫస్ట్ టైం పట్టుకోవడము. సో వాట్ నా లైఫ్లో అది ఎంత ఇంపార్టెంటో ఆయనకు అర్థమై ఉంటుంది డెఫినెట్లీ, బికాజ్ హీస్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి దానికి ఈజీగా అర్థమైంది సంబంధం. ఎంత జెన్యున్ ఎమోషన్ ఎవరు? సో మేబీ హీ ఫెల్ట్ ఇట్, ఐ మీన్ నేను అడగలేదు సార్ ఎందుకు ఏడ్చారని కానీ. బట్ అంటే మీకు అక్కడ బీజిఎం కూడా ఉండదు, మాకు ఇక్కడ బీజిఎంతో రీల్ వచ్చి మేము ఫీల్ అవుతాం. నిజంగా ఆ రోజు తెలీదు హీ హ్యాడ్ టియర్స్ అని, నాకు స్టేజ్ మీద ఉన్నప్పుడు తెలియదు, బికాస్ దూరంగా ఉంటారు కదా, దూరంగా నేను చేసి నాకు తెలియదు. తర్వాత నేను టీవీలో చూసి అదే ప్రోమో చూసిన తర్వాత ఏంటి ఆయన ఇక్కడ ఏడ్చారా అని అప్పుడు కంట్రోల్ చేసుకున్నారు చాలా వచ్చేస్తాను
అంటే తుడుచుకుని తుడుచుకుని కంట్రోల్ చేసుకున్నాను. సూపర్ నైస్ యాక్చువల్లీ. సో ప్రతి ప్రాజెక్ట్కి అంటే మీరు ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ప్రతిదానికి వేరియేషన్ ఉండాలి అనుకుంటూ ఉంటారు, అది మీ మీ ప్రాజెక్ట్స్లో ఎలా కనిపిస్తూ ఉంటుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏంటి, ఏ ప్రాజెక్ట్ అయినా అండి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఎమోషన్ ఆఫ్ ద స్టోరీ, కథలో ఏం చెప్దాం అనుకుంటున్నాం ఆడియన్స్కి, వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. అండ్ నేనంటే నేను అన్ని జానర్స్ చేస్తానండి, బట్ ఏ జానర్ చేసినా కథలో ఏం ఒక పాయింట్ చెప్పేది ఉంటుంది, దట్ సీరియస్ పాయింట్ వాట్ యు ఆర్ టెల్లింగ్, ఆ సీరియస్ పాయింట్ వాట్ యు ఆర్ టెల్లింగ్ నాకు కనెక్టింగ్ ఉండాలి. బీట్ ఒక కామెడీ ఫిలిం ఆర్ ఎ లవ్ స్టోరీ ఆర్ థ్రిల్లర్ ఏమైనా అయి ఉండొచ్చు, బట్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం, క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో ఏదైతే చేస్తుందో, ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ నాకు కనెక్టింగ్ అనిపించాలి. నేను ఎస్ ఇలాంటి ఎమోషన్ నేను ఆడియన్స్కి చెప్దాం అనుకుంటున్నా, ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేద్దాం అనుకుంటున్నా అని నాకు అనిపించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సో మీ క్యారెక్టర్ అయితే మాకు టీజర్ ట్రైలర్స్లో పెద్దగా రివీల్ చేయలేదు, అంత ఏమన్నా ఇంటెన్షనల్లీ రివీల్ చేయలేదండి. ఇంటెన్షనల్గానే కొంచెం ఆపేం ఉండాలి, ఒక టూ మేజర్ చంక్స్ ఉంటాయి, అవి నేను చూపించాలనుకోవట్లేదు ముందే. సో సినిమాలో చూసినప్పుడు మీకు మీకు అదృష్టం మేబీ లక్కీ ఏమో, అంటే లాస్ట్ సినిమాలో కూడా అంతే, ఇంటర్వెల్ వరకు ఆ ట్విస్ట్ ఏంటో తెలియదు, మీ క్యారెక్టరైజేషన్ ఎలా టర్న్ అవుద్దని తెలియదు. ఎస్ రైట్, లాస్ట్ ప్రీవియస్ మూవీ కూడా దీనిలో కూడా మేబీ ఒక టర్నింగ్ ఏదో ఉందేమో ఆర్క్. In the last film, you mean Spy, there was no yes, turn? Yes. Nothing like that. Completely. She honey traps, no? No. Oh, twist only. Oh, you're saying that there is... Atlantium expect. You're clean mind. I mean, this is going to be different. From whatever you saw me in Spy, this is completely different. She's just a regular village girl, a slum girl, if I may say. She's a beautician. She works in a beauty parlor. She's a beautician. So that her name is Indu. And she will do anything and everything, even take a bullet for Venkat. So that is the character. Bullets aithe odarle aithe last two. Yeah, yeah. Ante ide panlo ide flow lo oka story kuda reveal chesechu. Adi andike mugra memo ala ayi vachesi ikkada story reveal avutha annattu adike nina answer chesam annattu vastunnam ekkada story baitiki vastundo ani. ఇప్పుడు అంటే మనం ఎప్పటి నుంచో డైరెక్టర్స్ని చూస్తూ వచ్చాం, పెద్ద పెద్ద వాళ్ళు బాపు గారి నుంచి చూస్తే మధ్యలో ఆర్జీవీ గారు సగం కావచ్చు, ఇలా ఇలా ఇప్పుడు ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ గారు, ప్రశాంత్ లేదు, మీకు ఎక్కువ మీ మీ స్టోరీ టెల్లింగ్లో కావచ్చు లేదంటే మేకింగ్లో కావచ్చు ఎక్కువ ఇంపాక్ట్ ఏ డైరెక్టర్ అది ఉంటుంది? అంటే నాకు ఎమోషన్ చాలా, ఎమోషన్ అంటే ఏడుగొట్టు సీన్లు కాదు, హై ఆన్ ఎమోషన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా ఇష్టం. మేబీ వాళ్ళు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. రాజమౌళి గారు యా స్టోరీ నెరేటింగ్లో, మేబీ అది నెరేషన్లో. మేకింగ్లో అండి? మేకింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ మై ఓన్ స్టైల్ రైట్. సో యా చూడాలి అసలు ఏందని. సూపర్ సూపర్. సో అంటే బజే వాయువేగం కదా, వాయువేగంగా జస్ట్ మెటాఫర్స్ ఉంటాయి కదా, మనం ఒక వ్యక్తిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చిన్న మెటాఫర్ యూస్ చేస్తూ ఉంటాం. సో ఆ మెటాఫర్స్లో చెప్పాలి, లైక్ మీరు ఒక ఒక వ్యక్తిని కంప్లీట్గా చిరంజీవి గారిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మెటాఫర్, యూనివర్స్ అని చెప్తే ఓకే మెటాఫర్ అలా అయిపోద్ది కదా. సో అలా అనమాట, నేను మిమ్మల్ని హీరోస్ అడుగుతాను, మిమ్మల్ని హీరోయిన్స్ అడుగుతాను, మిమ్మల్ని డైరెక్టర్స్ అడుగుతాను. వన్ వర్డ్ అంటే మీరు బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అనకూడదు. మెటాఫర్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఫైర్ తో కంపేర్ చేయాలి కదా, ఒక ఒక థింగ్ తో కంపేర్ చేయాలి. కంపేర్ చేయమంటున్నారు, కంపేర్ చేసి చెప్పాలి ఆ ఒక థింగ్ తో మేము ఆయన ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. టు కంపేర్ విత్ ఎన్ ఎలిమెంట్ యు మీన్? Yes, మెటాఫర్ గా యూస్ చేయాలి. ఎలిమెంట్ ఆర్ ఎనీథింగ్ అది, ఎనీథింగ్ అండి మీ ఇష్టం. హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ ఈ కాకుండా. ఓకే, సో ముందుగా మీ నుంచి స్టార్ట్ చేయమంటారా? సార్ చేయండి, అంటే అదేదో కొంచెం టెక్నికల్లీ చాలా కష్టంగా ఉంది, బట్ ఐ ట్రై. వాయువేగంగా ఉన్నారు కదా, ఓకే డన్ డన్. ఫస్ట్ నేమ్ మీ ఫేవరెట్, మనందరి ఫేవరెట్ చిరంజీవి గారు. లైఫ్ లైఫ్ ఓకే సూపర్. ఆయన చిటికలు కూడా వేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు. స్టార్ అంటే స్టార్ ఈజ్ అన్ ఎలిమెంట్ కదా. యా స్టార్ స్టార్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, టీజర్లో 20th సెకండ్ దగ్గర గ్లాస్ పెట్టారు, ఇక్కడ గాజు గ్లాస్,
అది ఇంటెన్షనల్ గా పెట్టారని కింద కమెంట్స్ వచ్చినట్టు సంబంధమే లేదండి. ఓకే, అంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ కి ఒక 20 డేస్ ముందు రిలీజ్ అయింది కదా ఇది, అంటే టీ అందులోనే తాగుతుంది ఎవరైనా. ఓకే, మహేష్ బాబు గారు, హీస్ వార్మ్త్, అంటే మహేష్ బాబు గారి మూవీకి ఒక ఫ్యామిలీ అందరు కలిపి వెళ్ళి ఒక హ్యాపీనెస్, దాన్ని ఏమంటారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మాకు, ముందు మెటఫర్ కావాలి. వార్మ్త్ మెటఫర్ లేదా? ఉందండి ఉందండి, మీరు అంత సీరియస్గా అనద్దు. మీరు చెప్తే ఏదైనా మెటఫర్ మాకు. ఓకే, ఐ డోంట్ నో, అంటే కంపేర్ ఏ, దేంతో కంపేర్? యా వార్మ్త్ అన్నారు కదా, అంటే ఒక హీస్ లైక్ ఒక నైస్ బ్యూటిఫుల్ రివర్ సన్సెట్ బొడ్డు మీద. వాంత్ అన్నది అర్థమైంది, అంటే మాకు ఎలా అంటే పెద్దగా చలేస్తున్నప్పుడు ఒక మంచి హగ్ ఉంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అండి. ఆవిడ ఉన్నారు కదా, కొంచెం రొమాంటిక్ గా ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు ఇస్ లైక్ ఫైర్ అవుతున్న లావా. లావా, నైస్ నైస్, అదే ఓపెన్ అయిన లావా, ఎరప్ట్ అవుతున్న లావా అనాలి. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇస్ లైక్ పిడుగు, వర్షంలో పడే పిడుగు. మంచి మంచి అన్ని యూనిక్ గా ఉండే అన్ని పట్టేసుకుంటారు బాబు. ఆయనకి ఏమి అడుగుతారు కదా, నాకు డౌట్ వస్తుంది, అదే అడుగుతాను. మరి ఇవి యూస్ చేయకూడదు, రిపీట్ చేస్తే మాకు ఇది క్రియేటివిటీతో ఏదో ఒకటి చేస్తారులే, మనకే మాకు కష్టం ఇవన్నీ. నిజం. సో చరణ్ గారు, రామ్ చరణ్ గారు, బాణం లైక్ ఆరో. ఆరో, నైస్. ఎందుకు ఆరో అంటే, టార్గెట్ ఎప్పుడు కరెక్ట్ గా రీచ్ అవుతారనా ఏంటి? అంటే హీస్ షార్ప్ షార్ప్, అండ్ చిరంజీవి గారు వదిలిన బాణం ఆయన. వాహ్ వాహ్, వాట్ ఏ డైలాగ్. ఓకే, అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఈజ్ లైక్ మంచి హ్యాపీ ప్లేస్ లైక్ యూనో ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే సెలబ్రేషన్ సెలబ్రేషన్. నైస్ నైస్. సో మీ దగ్గరకు వచ్చేస్తున్నాను, ఫస్ట్ సావిత్రి గారు ఐడియా ఉందా? ఆఫ్ కోర్స్, చెప్పండి. లెజెండరీ యాక్ట్రెస్, అది కాదు మెటఫర్ చెప్పండి. మెటఫర్ సునామీ ఆఫ్ అన్ యాక్ట్రెస్. వావ్ వావ్, దట్ ఇస్ అరౌండ్ నాదే పై చెయ్యి. యా ఓకే, శ్రీదేవి గారు, డియర్ గ్రేస్. ఓకే ఓకే, యా మన జనరేషన్కి వచ్చేస్తున్నాను, సమంత గారు, I think she's very strong, I don't know, like a warrior, strong, I don't know. Maybe, ante meeke teliyala, mimmalu andaro twin sister anta untaru. Oh really? Yes, telida, haven't, eppudu vinaleda? I don't know, you tell me. I told her once. Yes, yes, yeah, twin sister ani nenu vinnanu. Okay, Sai Pallavi garu. I think she's a wonderful dancer, what would I say for that? Metaphor. Metaphor for dance. థ్యాంక్ యూ. పీకాక్. ఓకే ఓకే, పీకాక్. ఓకే డన్. ఫైనల్లీ నయనతార గారు, సారీ సారీ సారీ, ఫైనల్లీ ఐశ్వర్య మేనన్ గారు, ఆల్ ఇన్ ఆల్. ఓ మై గాడ్, ఆల్ ఇన్ ఆల్ అండ్. సో మీ దగ్గరికి వచ్చానండి, నిజంగా డైవర్ట్ అవ్వలేకపోతున్నాను నేను, అటు ఇటు మిమ్మల్ని వచ్చిపోతున్నానండి. అర్థమవుతుంది. సో బాపు గారు అక్కడికి వెళ్ళను, ఆర్జీవి గారి నుంచి మొదలెడతాను. ఆర్జీవి గారు చెప్పండి. వాట్కా. ఓకే, పూరి జగన్నాథ్ గారు, పూరి గారా? పూరి గారు ఇస్ ఎ బుల్లెట్, దిగిపోద్ది. నేను గన్ అనుకున్నాను, మీరు అది చెప్తారు బుల్లెట్. ఎస్, ఇంకా షార్ప్ ఉందా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారు, ఎపిక్ ఆయన, ఏం చెప్తాం, ఎపిక్ అనేది మేబీ అడ్జెక్టివ్ అయి ఉండొచ్చు. ఏమో బ్రో, ఐ కెనాట్ డిస్క్రైబ్ హిమ్ మ్యాన్. ఇది కూడా అభిమానమే అనుకోవాలి మేబీ. తిరుపతి కొండ, తిరుపతి కొండ కూడా కాదు, అది ఇంకేందో, ఎవరెస్ట్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంతే. ఓకే, సందీప్ రెడ్డి వంగ గారు, సందీప్ రెడ్డి వంగ కాక్టైల్. అజయ్ భూపతి గారు, అజయ్ భూపతియా, దాన్ని ఏమంటారు, రా మ్యాంగో. రా మ్యాంగో, నైస్ నైస్. ఏమంటే నాకు తెలియదు, నేను రాండంగా చెప్తున్నా. బాగుంది, ఇది చాలా బాగుంది, అంటే ఆయన నేటివిటీకి కనెక్ట్ అయింది, రా మ్యాంగో అని కనెక్ట్ అయింది.
సో ఇప్పుడు సార్ ఒక డైలాగ్ ఇది జనరల్గా అందరూ అనుకునేది పెళ్ళి అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేయలేము లైఫ్ని, సరదాగా ఉంటుంది కదా ఈ సినిమాల్లో చూపించడం, ఇవన్నీ ఉంటాయి కదా. మీరేమో కొంచెం యంగ్ ఏజ్లోనే పెళ్ళి చేసేసుకున్నారు అందరితో కంపేర్ చేస్తే. యా డెఫినెట్లీ నా ఏజ్ హీరోస్లో ఎవరు చేస్తారు. సో ఏంటి ఇప్పుడు నిజంగానే అది ఏమన్నా కొంచెం అన్నా మ్యాచ్ అవుతున్నాయా, బ్యాలెన్స్ చేయడం కష్టం అయిపోతున్నాయి ఇంట్లో ఇక్కడ? యాక్చువల్లీ పెళ్ళి తర్వాతే ఈజీ, ఎందుకంటే ఇంకా పెద్ద పనే ఉండదు మనకి, పని చేస్తాం ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. ఓకే, ముందే రకరకాల నావిగేషన్లు అవి ఉంటాయి. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైందంటే పెళ్లి కాకముందు ఎక్కడికి వెళ్ళాలా అనే ఆలోచనలు ఉండే, పెళ్ళి అయితే ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎస్, క్లారిటీగా మీరు రాత్రి ఇంటికి వెళ్తున్నారని మీకు తెలుసు, అది మీకు ఒక యూనో డైరెక్షన్, అంటే సింపుల్గా ఉంచుతుంది మీ బ్రెయిన్ని. సాయంత్రం ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం ఏం చేద్దాం అన్నట్టు కాకుండా సాయంత్రం ఇంటికి వెళ్తాం అన్నట్టు ఉంటుంది, పొద్దునంతా పని చేసుకుంటాం. నైస్ సార్, ఇప్పుడు మీరు యాంటాగనిస్ట్ రోల్ చేశారు, అప్పుడు ఎందుకు చేశారు సడన్ గా? అంటే బాగుంది కదా, మంచి స్టార్ట్ ఉంది కదా మీకు, స్టార్టింగ్ చాలా మంచిది. గ్యాంగ్ లీడర్ వచ్చేసరికి యాంటాగనిస్ట్ గా చేశారు, తర్వాత దానికి సైమా అవార్డు వచ్చింది, అండ్ ఈవెన్ అజిత్ గారితో నెక్స్ట్ చేశారు, మీరే ప్రొడ్యూసర్స్ గా మారారు, ఇవన్నీ ఉన్నాయి కదా, బిగ్గెస్ట్ రిస్క్ దేన్ని కన్సిడర్ చేస్తారు? రిస్కా మీరు చేసి ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా మీకు అన్నిటిలో మంచి సక్సెస్ వచ్చింది. లేదు, నేను అంత రిస్క్ లెవెల్లో చేసినవన్నీ వర్కౌట్ అయినాయి నాకు, వీటన్నిటిలో నేను షోర్ షాట్లు అనుకున్నవే కొన్ని పోయినాయి. సో నేను అంటే మూవీస్ పరంగా చెప్తున్నా, లైక్ నేను హీరోలాగా చేసినవి కొన్ని, ఇది పక్క ఆడేస్తుంది అనుకున్నది కొన్ని ఆడలేదు. ఇవి సొసైటీ ప్రకారం ఇవి కొంచెం రిస్క్ యాంటగనైజ్ చేయడము ఇలాంటి పనులు, బట్ అవి వర్కౌట్ అయినాయి నాకు. సో రిస్క్ ఆల్వేస్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ, ఎందుకంటే రిస్క్ చేసేటప్పుడు తెలియకుండా మనం చాలా ఆలోచిస్తాం. రిస్క్ అంటాం కానీ వెన్ వీఆర్ రిస్కింగ్ యాక్చువల్లీ వీ థింక్ అలాట్ అండ్ వీ టేక్ ఆల్ ద పాసిబిలిటీస్ అండ్ ఆల్ అండ్ చేసి చేస్తున్నా, రే రిస్క్ చేస్తున్నా అని అంటాం కానీ మనం దాంట్లో ఒక 80% అంటే చాలా బ్రెయిన్ పెడతాం, అది తెలియకుండా మనకు మంచి సైడే తీసుకెళ్తుంది. మనం గ్యాంబ్లింగ్ కాదు కదా రిస్క్కి, గ్యాంబుల్ అంటే వేరు, కళ్ళు మూసుకొని సినిమా అన్నాను కదా. ఓకే, ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు ఎలాగ లవర్ బాయ్, అంటే 11 ఇయర్స్ స్పాన్లో ఒక అమ్మాయిని అప్పుడు ఇష్టపడి 11 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నారంటే చాలా యూనిక్ థింగ్. అది రియల్, ఎవరన్నా రియల్ లైఫ్లో లవర్ బాయ్ లవ్లీ హీరో అంటారు, బట్ ఆన్ స్క్రీన్ ఏమనిపించుకోవాలనుకుంటున్నారు ఫైనల్గా? అంటే రియల్ లైఫ్లో కూడా సి మీరు లవ్ అనే ఆస్పెక్ట్లో హీరోని ఆ రకంగా మీరు చెప్పినట్టు, బట్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు బి ఏ హీరో ఓన్లీ. అంటే ఇఫ్ ఇన్ మై వర్క్ ఐ వాంట్ బి హీరో, ఇన్ మై విత్ మై ఫ్యామిలీ ఐ వాంట్ బి ఏ హీరో, విత్ మై నెఫ్యూ అండ్ నీస్ ఐ వాంట్ బి ఏ గుడ్ అంకిల్ టు దెమ్. సో ఐ వాంట్ బి గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ, నాట్ జస్ట్ బీయింగ్ అ గుడ్ లవర్. సో సినిమాల పరంగా అంటావా అని అంటారా, ఒక నా ఏజ్ ప్రస్తుతానికైతే వాట్ ఐ కెన్ స్పీక్ ఫర్ నౌ, ఫ్యూచర్ యా ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై బ్రెయిన్, బట్ ఇప్పుడు అది చెప్తే మరీ ఎక్కువైపోతుంది. బట్ ఫర్ నౌ చెప్పండి, టైం వచ్చినప్పుడు ఆవిడ అంత క్యూట్గా అడిగినప్పుడు చెప్పాలి కదా, అందుకే చెప్పేద్దామా అనుకున్నా అంత అడిగింది కాబట్టి. సో ఐ వాంట్ బి ఎ సీరియస్ హీరో అండి. ఐ మీన్ నా మూవీకి ఎందుకు వస్తారని అంటే సీరియస్గా సినిమా బాగుంటుంది, మంచి కథ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది, వాడు బాగుంటాడు బాగా చేస్తాడు, మంచి డ్రామా ఉంటుంది, డ్యాన్స్ ఫైట్స్ అన్నీ బాగుంటాయి. సో ఆ నమ్మకం ఉంటుంది చూడండి, ఒక హీరోకి ఆడియన్స్కి మధ్యలో ఉండే నమ్మకం, వాడి సినిమాకి వెళ్తే ఐ విల్ ఫీల్ గుడ్, హీ విల్ మేక్ మీ ఫీల్ గుడ్ అని అది తెచ్చుకోడు. నైస్ నైస్. సో మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అబౌట్ కార్తికేయ గారు. సో నార్మల్గా ఆయన యంగ్ ఏజ్లోనే ఉన్నారు, బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతాయి, ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ క్రియేటర్, ఆయనలో ఆ మెచ్యూరిటీ లెవెల్ ఏమన్నా చూసారు పెరిగిన మెచ్యూరిటీ థాట్స్? మ్యారేజ్ అండ్ మెచ్యూరిటీ ఐ డోంట్ నో ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ వాస్ యు మెట్ మీ లైక్ 2 మంత్స్ బిఫోర్ నో సేమ్ ఓన్లీ చేంజ్ ఏం లేదా? చేంజ్ లేదు, హీరో గారు సేమ్ గా ఉన్నారు. నువ్వు ఎప్పటి నుంచో చూస్తున్నావు. ఆయన చెప్తారు మ్యారేజ్ తర్వాత ఏమన్నా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం గానీ ఏదన్నా థాట్ ప్రాసెస్ మారడం? Change the person you are, no, even after marriage. I mean, that is the whole point of being in a good marriage, right? Yeah, yeah. And he married his love of his life, his childhood love. So I'm sure the maturity, I mean,
మెచ్యూరిటీ అంటే జనరల్ ఏజ్ తోని ఎక్స్పీరియన్స్ తోని అలానే మేబీ అది దాని ఎడిషన్ కూడా ఏదైనా ఉండుందేమో కానీ స్పెసిఫిక్ గా దాని వల్ల అని ఏం చెప్పలేదు. మేబీ ఇంట్లో కొంచెం డోసేజ్ పెంచండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. బజే వాయు వేగం నిజంగానే ఆ వేగం అంటే కలెక్షన్స్ లో చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.